वरंगल कॉलेजी हेल्थ यूनिवर्सिटी मुझे स्टूडेंट्स आंदोलन चेसारु। राष्ट्र में मूड प्राइवेट वैद्य कलाशालल्लो सीट्लु रद्दु कावडंतो धर्ना चेसारु। नेशनल मेडिकल कमीशन मूड कॉलेजील्लो सीट्ल रद्दुपै उत्तर्वुलु जारी चेयडंतो वेरे वैद्य कॉलेजील्लो सीट्लु सर्दुबाटु चेयालनि डिमांड चेस्तुन्नारु। मरिन्नि विवरालु कृष्णमोहन अंदिस्तारु। రాష్ట్రంలోని మూడు మెడికల్ కాలేజీలలో పీజీ అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి రద్దు చేసింది। దీనికి సంబంధించిన విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు। ప్రస్తుతం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి విద్యార్థులందరూ కూడా చేరుకున్నారు। ఎన్ఎంసీ నిబంధనలను పాటించాలి, తమకు తమ భవిష్యత్తుపైన సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేదే వీళ్ళందరూ కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు। ప్రజెంట్ అయితే యూనివర్సిటీ దగ్గరికి వచ్చున్నారు, వాళ్ళతో మాట్లాడదాం। అంటే మీ సీట్లను రద్దు చేయడానికి కారణం ఏంటి? అంటే మీరు పీజీఆ లేదా ఎంబీబీఎస్? పీజీ అండి। ఏ కాలేజీని మీరు? ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్। ఎంఎన్ఆర్ అంటే మూడు కాలేజీలో మీది ఏమన్నారు? ఎందుకు మీ సీట్లు రద్దు చేశారు అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు మీ కాలేజీలో టీచింగ్ గానీ ఫ్యాకల్టీస్ గానీ ఫెసిలిటీస్ గానీ ఎట్లా ఉన్నాయి? ఫిక్షన్ అయిన తర్వాత ఎంఎన్సీ డెఫిషియన్సీస్ ఉన్నాయని వాళ్ళు క్యాన్సిల్ చేశారండి। 19th మే రోజు యాక్చువల్ గా మా కాలేజ్ కి చెప్పారు, కానీ మాకు మాత్రం ఇన్ఫర్మేషన్ రాలేదు స్టూడెంట్స్ కి। దాని తర్వాత కొన్ని 10 డేస్ కి అలా మాకు వెబ్సైట్ లో చూసి తెలుసుకున్నాం మేము। మాకైతే ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు వాళ్ళు। దాని తర్వాత వెంటనే మేము నెక్స్ట్ డే కేఎన్ఆర్ దగ్గరికి వచ్చి పిటిషన్ వేసాము, మాకు ఇలా క్యాన్సిల్ అయ్యాయి సార్ అని। వాళ్ళు ఉండి అవును క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు। నెక్స్ట్ ఏంటి అని అడిగాము, ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఇంకా మాకు రాలేదు అని చెప్పారు। సరే అని మేము 1 వీక్ వరకు వెయిట్ చేసాము। న్యూస్ లో చెప్తున్నారు రియలొకేట్ చేస్తామని చెప్తున్నారు, కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు। ఇప్పుడు వచ్చాము మేము, ఏంటి మా పరిస్థితి అని అడగడానికి, ఇప్పుడేమో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం అంటున్నారు, కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇస్తలేరు। ఏమని అంటే మేము మీడియాలో చెప్పాము రీఅలోకేట్ చేస్తామని అంటున్నారు। అంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఎంతమంది స్టూడెంట్స్ ఇట్లా సఫర్ అవుతున్నారు? మీరు యూనివర్సిటీ అధికారులను సంప్రదించినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పటి వరకు మాకు యూనివర్సిటీలో ఏ హైయర్ ఆఫీషియల్ మాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు, మాకు ఎలాంటి సర్క్యులర్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ పాస్ ఆన్ చేయడానికి చేయలేదు। ఎంతసేపటికి మేము మీడియాతో చెప్పాము అంటున్నారే తప్ప స్టూడెంట్స్ కి కానీ స్టూడెంట్స్ పేరెంట్స్ కి కానీ ఒక ఆన్సర్ ఇచ్చే బాధ్యత యూనివర్సిటీ మీద ఉంది అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు। సో ఇవాళ కూడా మేము ఏమని అడుగుతున్నాం, మీ ఏదో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము రీఅలొకేట్ చేస్తున్నామని మీడియాలో చెప్తున్నారు, అదే విషయం మీద ఒక సర్క్యులర్ జారీ చేయండి, సో దట్ స్టూడెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి ఒక హామీ ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేది మేము ఇవాళ వచ్చి అడగాలనుకున్నాము। కానీ ఎవరు లేకుండా యూనివర్సిటీలో ఎవరు మమ్మల్ని కలవడానికి కానీ మాకు సమాధానం చెప్పడానికి కానీ ఇష్టపడలేదు। విచ్ ఇస్ ద హై అథారిటీ, ఎన్ఎంసీ ఇస్ ద హై అథారిటీ, దాంట్లో నోటీస్ వస్తుంది ఏమని, 19th మే కి క్యాన్సిల్ ఆఫ్ అడ్మిషన్స్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఆఫ్ బ్యాచ్ 2021-22 అని ఈ నోటీస్ వచ్చిందని కూడా మాకు 29th రోజు తెలిసింది, అంటే 10 డేస్ తర్వాత తెలిసింది। ఈ 10 డేస్ లో కనీసం యూనివర్సిటీ ఒక నోటీస్ కానీ ఏదన్నా సర్క్యులర్ కానీ కాలేజ్ కి రిలీజ్ చేసిందో, మరి మాకైనా పర్సనల్ గా మెసేజ్ చేయడం లాంటిది అయితే ఏం చేయలేదు। సో మా ప్రాబ్లం, మా ఎన్ఎంసీ ఎందుకు క్యాన్సిల్ చేసింది అనేది మా క్వశ్చన్ కాదు, దట్ ఈస్ నాట్ ఈస్ అప్ టు అస్. ఎన్ఎంసీ మా సీట్స్ క్యాన్సిల్ చేసింది కాబట్టి ఇప్పుడు యూనివర్సిటీ బాధ్యత ఉంటుంది, యూనివర్సిటీ మమ్మల్ని ఎక్కడ అలాట్ చేస్తుంది అనేది మా క్వశ్చన్. మా పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటదండి, సీట్ వచ్చిందని హ్యాపీగా 1 మంత్ ఉన్నాం, 1 మంత్ లోనే మాకు 1-2 మంత్స్ లోనే మా కెరీరే ఏమైందో తెలియదు, నీట్ పీజీకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నాం మేము, నీట్ పీజీకి అప్లై చేసుకున్నాం, మాకు సీట్ వచ్చినాక మేము మళ్ళీ ఎందుకు రాస్తామండి, సీట్ వచ్చిందన్న హ్యాపీనెస్ మాకు 2 మంత్స్ కూడా లేకుండా ఉంది। సో మనకు క్యాన్సలేషన్ అయినప్పుడు ఎట్ ద సేమ్ టైం ఎన్ఎంసీ ఒక క్లియర్ గైడ్ లైన్స్ పంపించింది, అది వీళ్ళు దాచిపెట్టారు, ఎందుకు బయట పెట్టలేదో వీళ్ళని అడగాలి, ఓకేనా? ఆ గైడ్ లైన్స్ తర్వాత మాకు తెలిసాయి, ఆ లెటర్ కూడా సంపాదించాము, ఎలానో అలా సంపాదించాము, ఏమొచ్చినాయి గైడ్ లైన్స్, ఏం దాచిపెట్టారు? వీళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటది కాబట్టి వీళ్ళని వీళ్ళ టైం వేస్ట్ కాకుండా వెంటనే మిగతా రికగ్నైజ్డ్ కాలేజెస్ లో రీఅలొకేట్ చేయమని క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చేసింది। మా అకాడమిక్స్, మేము ఇప్పుడు క్లాస్కి వెళ్ళాలా లేదా, మా అకాడమిక్స్ అన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆల్రెడీ కోవిడ్ వల్ల మేము చాలా నష్టపోయినాయి, ఎగ్జామ్ డీల్ అవ్వడం, కౌన్సిలింగ్ డీల్ అవ్వడం, ఇవన్నీ డీల్ అవ్వడం, మా అకాడమిక్స్ ఆల్రెడీ దెబ్బతింది, ఇప్పుడు కూడా వీళ్ళు ఇంకా మా అకాడమిక్స్ ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మేము చాలా పెయిన్ లో ఉన్నాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఏదో మాకు త్రూ రికగ్నైజ్డ్ కాలేజెస్ లో మమ్మల్ని రీఅలొకేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం। ఇది ప్రస్తుతం అయితే మెడికల్ కి సంబంధించి పీజీ స్టూడెంట్స్ ఆందోళన, ఇప్పటికే తమ కాలేజీలు అయితే చదువుకున్న అడ్మిషన్ పొందిన కాలేజీలు అయితే క్యాన్సిల్ చేశారు సీట్స్, మిగతా ఏదైతే కాలేజీలలో కూడా 3 మమ్మల్ని మళ్ళీ ఆ కాలేజీలలో సీట్లన్నీ కూడా సర్దుబాటు చేసి చేయాలి, మాకు న్యాయం చేయాలి, తమ భవిష్యత్తు పట్ల కూడా ప్రభుత్వం దృష్టి సారించాలనేది కోరుతున్నారు। ఇప్పటివరకు యూనివర్సిటీ దగ్గరకు వచ్చినా లేదా తాము అడ్మిషన్ పొందిన కాలేజీల దగ్గర వెళ్ళినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు అనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్।